హలో గైస్, తెలుసుకో ఇట్స్ మీ బోర్ ఛానల్. ఇది వీడియో వచ్చేసి ఏంటంటే, సో ఇప్పుడైతే మా పిల్ల అయితే బయటకు వెళ్ళింది, అట్లా అని చెప్పేసి ఒక ఫ్రాంక్ అయితే నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఆ ఫ్రాంక్ పేరు వచ్చేసి ఏంటంటే, నేను ఆ అమ్మాయి రూమ్ లో ఉంటాము, అట్లా మా చెల్లన్న తెలుసు కదా అందరికి. సో అన్న మా పిల్లకి ఫోన్ చేసి ఇట్లా ఇట్లా రూమ్ లో ఇట్స్ మీ ఇంకా వేరే అమ్మాయిని తెచ్చుకొని ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు అన్న. అట్లా మొత్తం ఎట్లా తెలుసా, వీళ్ళ పిల్ల అందరిని ఏడిపిస్తుందా ఈ రోజు? ఇలా పిల్లని మాత్రం బుర్రా అని ఏడిపిద్దాం. ఆమెకు ఫోన్ చేసి వీడు ఇట్లుండని చెప్తా, ఆమె రియాక్షన్ చూద్దాం ఏం చేస్తుందో. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం మా తమ్ముడు గారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా గైస్? ఇంకెందుకు లేట్, కాల్ అయితే చేసేస్తున్నా, చూద్దాం. పెద్ద రోజులు అయితే అనుకుంటా హలో 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 అన్న, ఏడున్నావు బేటా? బయటకు వచ్చిన. నువ్వు బయట ఉన్నావు, వీడేమో ఇడేమో చేస్తుండు రూమ్లా. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నేను అడిగిన వచ్చిందాడే ఏడున్నావా అది అంటే, అన్న నేను ఇంట్లో కూడా లేను అది అన్నాడు. వస్తే ఈడు ఇంకో ఆమె చెప్పులున్నాయి. అవును బేటా, ఏమో మనకు తెలియదు. నువ్వు ఇంట్లోనే లేవు, ఇంకో రూమ్కి వచ్చినా ఇప్పుడే మీ ఇంటికాడికి. ఆమె ఉంది, నేను బయట నుండి గుళ్ళం వేసి పెట్టినా పైకి వచ్చి. నువ్వు జల్దీ వస్తే ఏమైనా పట్టుకుందాం రెడ్ హ్యాండర్ గా మనం. అదైతే లాక్ తీయండి. ఎట్లా నేను వచ్చినాన్ని కూడా అని తెలియదు, వీడే నాకు బయట ఉన్నా అని చెప్పిండు. సరేనా? జల్దీ జల్దీ రా బేటా. ఇంకో వస్తుంది బేట, అయితే మొత్తం నీ మీదే ఉంటది. కాకపోతే ఏదో బేట ఏడవాలి. అందరిని ఏడిపిస్తుంటాయి కదా, నీకు భలే ఆమె చేతుల. ఇంకో కెమెరా అయితే ఆడ పెట్టుతున్నాం కదా, కొంచెం బట్ట కూడా కవర్ చేసి పోతాను నేను. నేను బయటికి వెళ్ళిపోయి రెడీ ఉంటాను, మీరైతే మొత్తం ఎట్లా అంటే వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకోసం అని, ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి అందరు అనుకుంటారా? అందుకనే డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా, ఆ లింక్ని క్లిక్ చేసేటనుకో భారత్ ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది ప్లేస్టోర్లో. సో అది ఎక్కించుకున్నారనుకో ఈజీగా అలా డబ్బులు అయితే ఇప్పటి వరకు అయితే 1 మిలియన్ ఇండియన్ యూజర్స్ అయితే యూజ్ చేస్తారు ఈ యాప్ని మాత్రం. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని 10,000 రూపీస్ అయితే డెమో అకౌంట్ అయితే వస్తుంది. ఇందులో మనకి ఎందుకంటే అన్ని ప్రైజ్ ఇస్తారంటే, మనం నేర్చుకోవడానికి క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి ఇందులో చాలా ఉంటాయి ట్రేడింగ్. స్క్రీన్ పైన రెడ్ బటన్ అనేది కనిపిస్తుంది కదా, ఆ రెడ్ బటన్ ని క్లిక్ చేస్తే మనం గ్రాఫ్ పైన రేటింగ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఏంటంటే అసలుకి గ్రాఫ్ అనేది హైలో ఉన్నప్పుడే మనం క్యాష్ అవుట్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే గ్రాఫ్ అనేది డౌన్ ఉన్నప్పుడు మనం క్యాష్ అవుట్ చేసుకుంటే పైసలు అనేది రావు. అది ఫ్లైట్ అనేది హైలో ఉన్నప్పుడు మనం క్యాష్ అవుట్ అనేది చేసుకోవాలి. సో ఇందులో విన్ అయిన పైసలు ఈజీగా విత్డ్రా అయితే చేసుకోవచ్చు, పేటిఎం ద్వారా, ఫోన్పే ద్వారా, మళ్ళీ గూగుల్ పే ద్వారా ఈజీగా మనీ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు? సో మీరు కూడా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి అనుకుంటారా వెంటనే? సో ఎందుకు లేటు, డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా భారత్ ఆప్షన్ అనేది. సో ప్లేస్టోర్లో క్రోమ్లో మొత్తం అన్ని ఆల్ ఇట్లా అవైలబుల్ ఉంది. సో ఎందుకు ఇంకా డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఫుల్ పైసలు అయితే గమనించండి. ఇంకో బట్ట పెట్టేసి పోతున్నా, మొత్తం ఏమవుతుందో చూద్దాం. అరే జాగ్రత్త. సరేనా? సరేనా. మీరు షో చేయకండి. ఇప్పుడైతే యాక్టింగ్ అనేది షురు చేయాలి మా పిల్లలు అమ్మాయి. ఏమైతుందేమో ఏమో కొడతాడు సీదా, నన్నే కొడతాయి మా పిల్ల అయితే ఫుల్ సైక్ దేది. నన్ను కొడితే నువ్వు కోఆపరేట్ చేయాలా మీకు? నీతో పాటు నన్ను కూడా కలిగిస్తుంది వైరల్. మేమే కనుక బూతులు మాట్లాడడం స్టార్ట్ చేస్తే నువ్వు అసలు ఏందా చెయ్యండి ఏంటి?
నా బెడ్ ఎక్కి ఏంది నువ్వు? దిగు అసలు ఫస్ట్ బెడ్ దిగు. దిగన్నప్పుడు దిగు ఫస్ట్. ఈడ దగ్గరకు వచ్చిండు ఇప్పుడు. ఆడుగిడ నాకు. దిగు ఫస్ట్ నువ్వు బెడ్ దిగు. ఎందుకు దిగాలి? దిగి మాట్లాడు. నేను దిగాడు. నీ అయ్య కొనిచ్చిందా నీ అమ్మ కొనిచ్చిందా? దిగు ఫస్ట్. దిగన్నప్పుడు దిగు ఫస్ట్. దిగుతావా దిగవా? దొరికిపోయినా నేను ఏం చేస్తా? ఏంది దొరికినా? చెప్ప అవల్ దెంత. దిగు ఫస్ట్ దిగు. బయటికి పోయినావా నేను? ఏ వాళ్ళు ఇల్లన్నప్పుడు ఆమె వస్తుంది. నా ఇష్టం నువ్వెవరు? ఈడే తొలకి వచ్చి నన్ను మాట్లాడుతున్నావు. నా ఇల్లు నేను ఎప్పుడన్నా పోతే ఎప్పుడన్నా వస్తా. నచ్చదేనే కానీ దిగు అసలు ఫస్ట్ బెడ్ దిగు. ఏ ఒర్రకే ఒర్రకే ఏ నుతి మాట్లాడు. నా ఇష్టం నా ఇల్లు మీరు చెప్పాలా కూర్చోండి? మీరు చెప్పాలా నాకు కూర్చోండి? నువ్వు దిగు ఫస్ట్. దిగన్నప్పుడు దిగుతావా దిగవా? నవ్వాక్రాసుకున్నావు బడ్డవడడని పెళ్లి చేసుకున్నా? ఓసే గలీజ్ మాటలు మాట్లాడకే. బరాబర్ మాట్లాడతా బరాబర్ మాట్లాడతా. నాలాగా నేను ఉంటా. ఇంత సాధత జరుగుతుంటే ఇంకా గలీజ్ మాటలు మాట్లాడొద్దంటున్నో? భయపడుతుంది పాపం అమ్మ. ఏంటి ఏంద్రా పెళ్ళమారా గుద్దెనకలు దాచుకుంటుంది వచ్చి? ఎంత గుద్దెల్లమ్మనోడి బయట తీసుకొచ్చి చేయాలి ఇలాంటి శకలన్నీ లోపల కాదు. అది బంధంగా మారుతుంది అనుకున్నా కానీ నువ్వు నువ్వు చేసిందంటే అంటే ఎవరితో నన్ను ఉండు ఇండు పెళ్ళాన్ని నువ్వు ఏం డ్రామా చేసింది? పతి పని ఆరేమైనా వెళ్ళిపోతుంది అబ్బా. నువ్వు నీకు పెళ్ళైన దొరికిండ అమ్మా. పెళ్ళిగా వాళ్ళు లేరా? పెట్టుకుంటూ అడుగు. ఇది మొత్తం ఎవరని తెలియాలి నడుస్తుంది ఇదంతా. ఏ చెయ్యి మొత్తం చేసా నిజంగా చంపేసా నీకు బాటిల్ తీసుకొని అర్థమవుతుందా? ఇప్పటికే మసు కొట్టినావు నువ్వు. మసు కట్టి దాకా నేను నిజం చెప్తున్నా అనా. నువ్వేవైతే నా పొంపకు వచ్చి నువ్వు నన్ను దెంగే అంటున్నావు ఫాల్తు. ఆమె దెంగే అన్నా కూడా ఏం రియాక్ట్ అయితలేడు అంటే తీసుకొని వెళ్ళిపో నాకు అవసరం లేదు. తాళ్ళు తీసేసి వెళ్ళిపో సచ్చిన. సరే జరిగింది జరిగింది. ఏదో ఒకటి వదిలేసేది. అది కాదురా వీడియోలు తీసేటోళ్ళు మంచం మీద వీడియోలు తీస్తారా? చిల్లర పూకోలు పెళ్ళైన సరసాలు జరిగింది జరిగింది వదిలేసేది. ఇక ఏం కదలేదు.
ఆమెకి అన్ని రైట్స్ ఇచ్చినావు ఆరా దెంగ అని అంటుంది పిల్లని అదే నీతోనే అంటుందా లేకపోతే ఇవంతోనే అంటుందా ఆరా ఇంత ధైర్యంగా వచ్చి చేసి బెడ్ మీదకి వచ్చింది అంటే తీసుకోయంగ నువ్వే నా కొంపకొచ్చి నన్ను కొడుతున్నావు నీ అమ్మని దెంగు నాకైతే చూస్తుంటే నాకు ఎట్లా ఇంకెట్లా ఏదో జరిగింది జరిగింది జీవితం మొత్తం మొట్టమొదటి ఏంది అయినా దాని ముఖం ఎట్లుందిరా చాతబడి చేసిన సరే ఇక జరిగింది ఏదో జరిగింది ఇక సీదా వదిలేసి ఎప్పుడైతే ఇక గుల్లా ఆమె ఇంటికి పంపిస్తే ఇక మనం ఇక ఉందాము ఇక అంటే నా జీవితం మొడ్డ కూర్చిపోయింది అంతే ఇంక నా జీవితం నాశనం అయింది ఏం మడవలే ఫస్ట్ నువ్వు చేయిది ఫస్ట్ నిజం చెప్తున్నా నువ్వు చేయిది ఇప్పుడు దొరికినా ఇంకేం చేస్తా నేను ఏం చేయలేను అసలుకి వీడియో వైరల్ అయిందనుకో డైలాగ్ కొట్టి నిన్ను స్కైలేస్తారు అందరు ఏ బక్కుల సుల్లి అనేది దాని ఎట్లా పట్టుకున్నావేమో పిచ్చుకు బక్కుల మోని అమ్మని దెంగ అనేది పోనీ పోనీ అని ఊకుంటుంటే తమాషా దెంకుంటా ఇద్దరు కాపురాల మధ్య చిచ్చు పెట్టినావు అయిపోయింది ఇంకా నా జీవితం నాశనం అయిపోయింది ఇంకా నేను అనుకుంటాను దానికి పెళ్లి కాని వాళ్ళు మసు బంధు పోరా పెళ్లి కాని వాళ్ళు మంచిగా పెట్టారు కదా అవునా నువ్వు ఎంత ఇది ఈడేనా లేకపోతే ఇంకెవరైనా రెండు సంవత్సరాల నుంచి ఈయననే అవునా అమ్మా చెప్తున్నా నిజంగా జీవితం లేకుండా వేస్తా తెలుసు కదా ముడ్డ ఎత్తుకుతారు ఇల్లు ఎక్కడ దొరకక ఎత్తుకుతారు జీవితమే నాశనం అయిపోతుంది అట్లా చెప్పాలి అవునా నువ్వు చూడలేదు అనుకుంటా ఆయన చూసి ఆయన అడుగు నువ్వు దెంగే నువ్వు ఫస్ట్ నుంచి ఎట్లా చేయాలి నువ్వు ముడ్డ ఊడిసిపోతావు ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా అగ్గది ఇప్పుడు మాట తీసుకుంటా మీరు ఒక ఆడదాని నేను అట్లా ఒక మొగోడే అంటున్నావు ఒక ఆడదాని ఉసిరిదాడు నీ తోవనే నాకు నన్ను బో అంటావేంటి మమ్మల్ని బో అంటావేంటి మద్దల నీ బిడ్డ నువ్వు వండుతున్నావు ఆ రోజు ఎవడు వాడు అయ్యి ఇచ్చిండు అని కొన్నాడు దెంగే ఫస్ట్ ఏంటి కూర్చున్నావు ఏంటి అట్లా కూర్చుకోకుండా మళ్ళీ అట్లా అంటాడు నేను చేసుకో నువ్వు వెళ్ళిపో నువ్వు పాటలేకపోయినావు అంట ఇప్పుడు ఏంద్రా దాని లైఫ్ నీ లైఫా నీ లైఫ్ నీకే ఉంటది దీని లైఫ్ దీని అయిపోయి అంటే ఇంట్లో ఇల్లాలు అంటే ఇంట్లో అదా అంటే బయట అయిపోయింది ఇంకా నా జీవితం మొడ్డ కూడిపేసిన ఇంకా అంతే నేను ఇంకా అవసరమే ఇప్పుడే ఏమో నీళ్ళు తిరుగుతున్నాయి కళ్ళల్లా ఏం లేదు ఇంకా నా షీటింగ్ పోయి మొత్తం మొట్ట కొడుతుంది చక్కగా తర్వాత మళ్ళా కొత్తగా కొత్త ఎక్స్మీ పవర్ అని పెట్టు వద్దు
ఇగో ఎడిపోయి చూడు ఇగో బేటా ఏదో మొత్తం మీ లైఫ్ మొత్తం ఒడ్డు ఉడిపేసింది నువ్వు నమ్మిన పవర్ ఏం కాదు పడుతుంది కూడా చూసినవా మొత్తం అరే ఏడవకు ఏం కాదు కానీ ఇగో నీకు ఒక మంచిది ఒకటి చెప్పాలా ఒక మాట చెప్పాలా అరే నిజంగానే ఇస్తుందిరా ఏడవకి నీకు చెప్తున్నా చూడు నిజం చెప్తున్నా ఇది నిజం చెప్తున్నా ఏంటంటే ఏమైనా పోరి కాదు ఏమైనా సిస్టర్ లాంటిది ఇది ఫ్రాంక్ ఇది ఫ్రాంక్ చూడు అక్కడ కెమెరా ఉంది కెమెరా చూడే అరే ఇది నిజంగానే మీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వేస్తారు కదా తర్వాత ఎడిటింగ్ అయినాక చూడు చెప్పాలకి నాకు ఒకసారి అలా దిక్కు చూసి కొడతారు కామెంట్ కూడా కొడతారు ఇంకోసారి వీడియో కావాలని కొట్టేస్తుంది చూడు చూడు చెప్పు వాళ్ళకి హాయ్ చెప్పు మంచిగా ప్రేమతో చెప్పు కదా చెప్పు చెప్పు ఏవో హాయ్ చెప్పు హాయ్ చెప్పను హాయ్ హాయ్ బతిల్ మా ఎంగుతాం ఆ సారీ ఇది జస్ట్ ఫ్రాంక్ అనే అమ్మ సిస్టర్ లాంటిది చెప్పే ఇంతసే పర్సనల్ కదా చెప్పు అక్క కాదక్క ఇది ఫ్రాంక్ ఇన్న మా అన్న వంశీ బ్రో వీడు చిల్లు బ్రో నిజంగా నిజంగా ఫ్రాంక్ ఏది ఏ నిజంగా నువ్వు డైలీ అన్న నేర్పిస్తుంటావు కదా కావాలని నేర్పిదామని చేసినాం నేనే అన్నకి ఫోన్ చేయి అన్న జర ఇట్లా చెప్దాము అది నేర్పించిన అది అయిపోయింది ఇంకా ఏదో అనుకుంటే నువ్వు కూడా నాకు ఫోన్ చేసి ప్రాంక్ చెప్పించినావు అన్న నీ ఎప్పుడు ఏడవలేదు అబ్బేట నువ్వు ఎట్లుంటావు మేము చూసినాం నువ్వు రియల్ అయినా ఏడుస్తావని అసలు మాకు కూడా తెలియదు చూడు చూడు అలా చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు వీడియో నచ్చితే వీడియో నచ్చితే అసలు లైక్ చేయకండి కామెంట్ చేయకండి కామెంట్లలో ఇట్స్ మీన్ మస్తు వేసుకోండి ఇక ఏ కాదు కాదు ఇది జస్ట్ లేదు ఇది జస్ట్ వీడియోనే కావాలని ఏమైనా ఏడిపిద్దామని చేసినా అట్లా చేసిన నేను జస్ట్ అంతే నన్ను ఏడిపించారు వీళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళనే నన్ను నేను కాదు వీళ్ళిద్దరు నాకు లేదు ఎప్పుడు ఏమైనా అవుతున్నా చూస్తారు కదా ఈసారి ఏడ్చింది సో చూడండి మంచిగా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఏమైనా చెప్పినట్లు చేయకండి జర మళ్ళీ ఏడేస్తా సో వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక ఎందుకు లేట్ ఇక వీడియోని అయితే షేర్ చేయండి అందరికి ఫుల్ ఎంజాయ్ చేసినట్లుండే ఆ వీడియో అయితే అందరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తు అండి